சனமீபுகொடுகை திருச்சு பரமம் நாயமுல வந்திணமீ ப்ரான்ண்டமீ சிறீ பாரணியை விரிஞ்சி கொடுக்கை ஸ்ரீகங்க சத்யை వరుసరాజసంబు నిజమై వర్థిల్లు నారాయణ వర్థిల్లు నారాయణ సాక్షాత్ శ్రీ మహావిష్ణువు నైవిశారణ్యంలోకి ప్రవేశించంగానే మహర్షులంతా ఎంతో ఆనందించినటువంటి అయినారు తనలోభుడు అంగిరసుణ్ణి అడుగుతుంటే అంగిరసుడు తనకు మహావిష్ణువు కలిగించినటువంటి భాగ్యాన్ని గురించి చెబుతున్నాడు స్కాంద పురాణాంతర్గతమైనటువంటి కార్తీక పురాణాన్ని జనక మహారాజుకు వశిష్ఠుడు చెబుతుంటే మనం పంతొమ్మిదో అధ్యాయంలోకి వచ్చాం ఈ అధ్యాయంలో నైమిసారణ్యంలోకి మహావిష్ణువు లక్ష్మీదేవితో కలిసి నిజ రూపంలో ఎప్పుడైతే వచ్చాడో జ్ఞాన తపోతైనటువంటి మహర్షులంతా కూడా అక్కడికి విచ్చేసి మహావిష్ణువు యొక్క దివ్య సందర్శనం చేశారు ఎంత భాగ్యం అండి ఇది అసామాన్యం అందరికీ లభించేటువంటిది కాదు ఇటువంటి మహావిష్ణువును చూసి జ్ఞానసిద్ధుడు అనేటువంటి మహ మహర్షి ముందుకొచ్చాడు మహాత్మా నారాయణ మా పూర్వపుణ్యము చేత ఇన్నాళ్లకు మా తపస్సు ఫలించింది కాబట్టే నీవు నైమిశారణ్యంలో అడుగు పెట్టావు అని భగవంతుణ్ణి స్థుతించడం ప్రారంభించాడు స్తోత్ర దేవతలు స్థుతించినంత మాత్రానే సంతోషపడతారు భగవంతుణ్ణి ఎంత స్థుతిస్తే అంత సంబరపడి నీకు కావలసినటువంటివన్నీ కూడా ఇస్తాడు కాబట్టే భగవంతుణ్ణి తప్పకుండా స్తోత్రముల చేత ఆరాధించాలి మనమంతాను ఓ దయానిధి వేదవేత్తలు నిన్ను వేదవేద్యుడు అంటున్నారు వాళ్ళంతా నిన్ను అద్వితీయుడుగా వేదాంత స్థితివిగా కీర్తిస్తారు చంద్రుల చేత శివుడు మొదలైనటువంటి దేవతల చేత మహారాజులు చక్రవర్తుల చేత స్థుతులు అందుకొని రమణీయమైనటువంటి పాదమద్మములు కలిగిన వాడా నీకు నమస్కారమయ్యా పంచభూతాలు సమస్త ప్రాణులు కూడా నీ స్వరూపాలే నీ దయపై ఆధారపడి అన్నీ కూడా జీవిస్తున్నాయి కదా సర్వాధికారములు కలిగినటువంటి వాడివి నువ్వు ఈ అఖండ విశ్వాన్ని ఎప్పుడు సృష్టించాలో ఎప్పుడు కాస్త తిరోగమించాలో అవన్నీ నీ చేతులోనే ఉన్నాయి సర్వం ఆధారం సర్వభూతానం అన్ని భూతములకు కూడా ఆధారకర్తము నీవు నీచుంచే సృజించబడినటువంటి ఈ సృష్టి అనేక విధాలుగా రూపొందుతూ నీ అనుగ్రహంతో వెలుగొందుతూ ఈ విధంగా అందరికీ ఆనందం కలిగిస్తుంది నువ్వు యజ్ఞస్వరూపుడవయ్యా అదేవిధంగా భక్ష్య భోజ్య చోష్య లేహ్య పదార్థములలో కూడా రుచి రూపంలో నువ్వే ఉంటావు అన్నమే పరమాత్మస్వరూపం అన్నం పరబ్రహ్మస్వరూపం అటువంటి అన్నానివే నువ్వు అందుకని అహమన్న మన్న మదంతమద్ని పూర్వజ్ఞే రవిదహత్యన్నం అని చెప్పి అన్న సూక్తం కూడా చక్కగా నిన్ను నీ నామం అమృతప్రాయం హరి అన్న గోవింద అన్న కృష్ణ అన్న ముకుంద అన్న మాధవా అన్న కూడా ఎంతో సంతోషపడేటువంటి దివ్యమైనటువంటి మహత్తర స్వరూపం కలిగినటువంటి వాడి విను సమస్త లోకాల్లో ఉండేటువంటి వాళ్ళు నిన్ను నీ నామంతో పిలిస్తే వాళ్లకు తప్పకుండా దర్శనమిచ్చి అనుగ్రహించేటువంటి తత్వం కలిగిన వాడివి నువ్వు మొత్తం ఈ విశ్వం నీ వల్లే పుడుతుంది నీ వల్లే పోతుంది అదేవిధంగా అన్ని ప్రాణుల్ని కూడా సృష్టించటం కానీ పోషించటం కానీ లయింపజేయటం కానీ వీటిల్లో ప్రధాన కర్తవు నువ్వే పోషించడమే చాలా కష్టం అటుకుండి విష్ణురూపుడుగా అందరినీ పోషిస్తున్నావు నువ్వు నిరంజనుడవు శాశ్వతుడవు నిత్యుడవు నువ్వు కేవలం శారీరకమైనటువంటి కళ్ళకు కనిపించవు నాయన కృష్ణ ఈశ్వర నిన్ను చూడాలంటే మనోనేత్రాలు కావాలి నిన్ను చూసిన వారికి ఏ పాపాలు అంటవు నీ దర్శనం చేసుకుంటే నీ ధ్యాస నీ ధ్యేయం ఉన్నటువంటి వాళ్లకు ఇంకేవి కనిపించవు ఓ మహానుభావ మమ్మల్ని అందరినీ తరింపచేయవయ్యా నీకు నమస్కరించడం వల్ల వారి యొక్క జీవితాలు చరితార్థమవుతాయి మనిషిగా పుట్టినందుకు నిన్ను చూడటం కంటే భాగ్యం ఇంకేవైనా ఉందా సంసార సాగరంలో కొట్టుమిట్టాడుతున్నటువంటి వారికి నీవు తప్పితే ఇంకెవరన్నా ఉన్నావా నీ రాకతో మా ఆశ్రమ ప్రాంతమంతా కూడా పావనమైంది నువ్వు భక్తుల యొక్క మా నేత్రాలకు మాత్రమే కనిపిస్తావు ఓ అరంతుడా ఓ ముకుంద ఓ పరమాత్మ దయామయుడైనటువంటి నీకు నమస్కారం ఎన్నిసార్లు నమస్కరించినప్పటికీ కూడా ఇంకా ఇంకా నమస్కరించాలి అనేటువంటి భావం కలుగుతుంది అందరికీ కూడా మహర్షులు సాధుపురుషుల హృదయాల్లో నివసి నివసి నివాసం ఉండేటువంటి కారుణ్యమూర్తి నీకు నమస్కారం గోవింద మాధవ మధుసూదన దేవదేవ వైకుంఠ నివాస వేదాలు చదివిన శాస్త్ర పురాణాలు ఆశాంతం పుక్కిడబట్టినప్పటికీ నీ కూడా నువ్వు కనిపించవు కేవలం నీ పాదాలపైన పట్టు వదలని భక్తి శ్రద్ధ కలిగినటువంటి వాళ్లకు మాత్రమే నువ్వు కనిపించేటువంటి వాడు అందుకే నీ పాద కమల సేవయు నీ పాదార్చకులతోటి నెయ్యము నితంత అపార తాపసమందారా నాకు దయసే జగదే భాగవతంలో చెప్పినట్టు నీ పాత యొక్క సేవే మాకు కావాలి అంతకంటే మించిందేమన్నా ఉందా ఇంతకు ముందు నువ్వు అందరినీ రక్షించావు ధ్రువుడు వయస్సులో చిన్నవాడు కానీ జ్ఞానంలో పెద్దవాడు తన యొక్క పినతల్లి అవమానించినందులకు నీ దగ్గరకొచ్చి మహోత్తముడుగా నక్షత్ర రూపాన్ని పొందినటువంటి మహానుభావుడైనాడు ఇక ప్రహ్లాదుడి సంగతి చెప్పని అక్కర్లేదు నిత్యం సంతోషంగా ఉండి తండ్రి ఎన్ని బాధలు పెట్టినప్పటికీ నీ కూడా చిరునవ్వుతో స్వీకరిస్తూ నిన్ను తప్పితే ఇంకెవరినీ ఎరగనటువంటి మహాత్ముడు కాబట్టి ప్రహ్లాదస్తాలీ నిన్ను కీర్తిస్తూ ఉండేటువంటి వాడు ప్రహ్లాదుడయ్యా ఇక మార్కండేయుడు నిజంగా ఆయువుని పొందినటువంటి వాడు ఇవన్నీ నీ అనుగ్రహం వల్లే కలిగినటువంటివి కదా విభీషణుడు రాక్షసుడైనప్పటికీ కూడా ధరించాడు పరమాత్మ చేతుల మీదుగా కిరీటం ధరించి లంకానగరాన్ని ఏలినటువంటి మహానుభావుడు అందుకే రాక్షసులలో కూడా ఉత్తములు ఉన్నారు ప్రహ్లాదుడు బలిచక్రవర్తి ఇటువంటి వాళ్ళు చాలా ఉత్తములుగా కీర్తించబడ్డారు పాండవ గీతలో ఒక శ్లోకం కనపడుతుంది అంత ప్రహ్లాద నారద పరాశర పుండరీగా వ్యాసంబరీషుఖనగ భీష్మల్వ్యం రుక్మాంగద అర్జున వశిష్ట విభీషణాదిన్ పుణ్యాని మన్ పరమ భగవతన్ ఆశ్చర్యం ఆశ్చర్యమేమిటంటే ఈ శ్లోకంలో మొదట రాక్షసుడు చివర రాక్షసుడు మొదటి రాక్షసుడు ప్రహ్లాదుడైతే చివరిలో వీషణుడు వీళ్ళు ఎంత భక్తిభావంతో పరమాత్ముణ్ణి ఆరాధించినటువంటి వాళ్ళై పరమభక్తుల యొక్క శ్రేష్టమైనటువంటి కోవలోకి వెళ్ళారండి అదేవిధంగా ఉత్తవుడు ఉత్తవుడు ఎంత భక్తురండి పరమభక్తుడు అందుకనే ఉత్తవ గీత పరమాత్ముడు గీతాగానం భగవద్గీత చేసిన తర్వాత మరిలో ఇంకొక గీత ఉంది ఉత్తవుడుకు బోధించినటువంటి గీత ఉత్తవ గీత ఉత్తవుడి కోసం చెప్పినటువంటి ఇక గజేంద్రుడి సంగతి చెప్పగక్కర్లేదు నీవే తప్ప ఇతరం పెరుగమనింపంతగుందీను రావే ఈశ్వరా కాబవే వరద సంరక్షించు భద్రాత్మకా శరణాగతత్వం నీవు తప్పితే నన్ను రక్షించేటువంటి వారు ఎవరూ లేరన్నంగానే ఒక జంతువు ప్రార్థిస్తే తొండమెత్తి లక్ష్మీదేవిని కూడా వదిలిపెట్టి అల వైకుంఠపురంబులో నగరిలో నా మూల సౌధంబుదాపలా ఎక్కడో మహాలక్ష్మీదేవితో పాతికలాడేటువంటి స్వామి కాస్త పరుగు పరుగున వచ్చి కాపాడినటువంటి అదృష్టభాగ్యం కలిగింది గజేంద్రం వీళ్ళందరినీ రక్షించావు కదయ్యా ఇటువంటి భక్తులంతా అనుక్షణం జపించి మోక్షాన్ని పొందినటువంటి వారు నీ పేరు స్మరించడంతోనే సకల పాపాలు కూడా పోతాయి కదా వాసుదేవా నారాయణ నీకు నమస్కారం అంటూ జ్ఞానసిద్ధుడు ఎప్పుడైతే తనను తాను మర్చిపోయి అత్యంత భక్తిశ్రద్ధలతో విష్ణుమూర్తికి అనేక విధాలుగా శాస్త్రాంగ నమస్కారం చేశాడో జ్ఞానసిద్ధుడు చేసినటువంటి స్తోత్రానికి విష్ణుమూర్తి ఎంతో సంతోషించాడు జ్ఞానసిద్ధుడా నీ భక్తికి మెచ్చాను నీకు ఏం వరం కావాలో కోరుకోవయ్యా ప్రసాదిస్తాను అన్నప్పుడు జ్ఞానసిద్ధుడు స్వామి నిన్ను నేరుగా చూసినటువంటి భాగ్యం కలిగింది ఇంతకంటే భాగ్యం నాకు ఇంకేం కావాలి ఇంతకంటే అదృష్టం నీకేం కావాలి శాశ్వతంగా నిన్ను చూసేందుకు వీలుగా నిరంతరం నీ వైకుంఠంలో నివాసం అనేటువంటి భాగ్యాన్ని కల్పించవలసింది ఇదే నేను కోరుకునేటువంటి వరము అని ఎప్పుడైతే చేతులెత్తి నమస్కరించాడో అప్పుడు శ్రీహరి జ్ఞానసిద్ధుడా నువ్వు కోరుకున్నటువంటి వరం ఇస్తున్నాను పాటు మరొక వరం కూడా ఇస్తున్నాను ఈ లోకంలో చాలామంది దురాచారాలు పాటిస్తూ సత్కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు చాలామంది బుద్ధిహీనుడై కార్యక్రమాలు చేస్తున్నారు అటువంటి వాళ్ళ యొక్క పాపాలు పోగొట్టడం కోసం ఒక వ్రతం ఏర్పాటు చేయాలి అని చెప్పి అనుకుంటున్నాను ఆ వ్రతము యొక్క ప్రచారం నీ ద్వారా సాగాలి అది ఏం అంటే మహాలక్ష్మితో కూడా కలిసి పాలసముద్రంలో ఆషాఢశుద్ధ ఏకాదశి రోజున ఆదిశేషుడి పైన నేను నిద్రిస్తాను తిరిగి కార్తీక శుద్ధ ఏకాదశి రోజున మేల్కొంటాను ఈ నాలుగు నెలల కాలాన్ని చాతుర్మస్యం అంటారు ఇది నాకు అత్యంత ప్రీతి కలిగించేటువంటి కాలం కేవలం పాపుల్ని ఉత్తరించడం కోసమే నేను ఈ నిద్ర అనేటువంటి నాటకాన్ని ఆడతాను నిజానికి నాకు నిద్ర మెలుకువా అనేటువంటివి ఏమాత్రం కూడా లేవు భక్తుల్ని పరీక్షించడానికే ఈ నాటకం ఈ నాలుగు నెలల కాలంలో చేసేటువంటి ధ్యానం కానీ తపస్సు కానీ దానం కానీ ఉత్తమ ఫలితాలు ఇస్తాయి నీతో పాటు నీ సహచరుడైనటువంటి మహర్షులంతా ఈ చాతుర్మాస్య వ్రతాన్ని ఆచరించండి ఈ వ్రతాన్ని ఆచరించినటువంటి వాళ్ళ యొక్క సర్వ పాపాలన్నీ కూడా పోతాయి బ్రహ్మహత్యా పాతకం చేసినప్పటికీ వాళ్ళు అనేక పాపాల్లో చిక్కుకున్నప్పటికీ ఈ చాతుర్మాస్య వ్రతం చేయటం కానీ ఎవరి చేతన్నా చేయించడం కానీ ఒకవేళ చేస్తున్నటువంటి వాళ్లకు నమస్కరించడం కానీ సహకరించడం కానీ చేస్తే అటువంటి పాపభంజనం కూడా పోతుంది చాతుర్మాస్య వ్రతాన్ని ఆచరించినటువంటి వాళ్లకు సకల పాపాలు పోతాయి నా సన్నిధిలో నివాసం ఉండేటువంటి యోగ్యత కలుగుతుంది చాతుర్మాస్య వ్రతంలో భాగంగా ఆషాఢంలో శాకములు కూరములు కూరలు కాస్త వదిలేయాలి శ్రావణంలో పెరుగు తిరకూడదు భాద్రపద మాసంలో పాలకు దూరంగా ఉండాలి ఆశ్వేజ మాసంలో పప్పు పదార్థాలకు దూరంగా ఉండాలి ఇవి చేసినటువంటి వారికి నేను ముక్తిని ప్రసాదిస్తానయ్యా ఎందుకంటే ముక్తి అంటే అందరికీ అంత సులభంగా వచ్చేటువంటి మార్గం కాదు అందరికీ కూడా ప్రతి వాళ్ళకి కూడా ముక్తి సులభంగా అర్భించడం వీలు కాదు నేను చెప్పినటువంటి చాతుర్మాస్య వ్రతాన్ని లోకల్లో ప్రచారం చేసేటువంటి బాధ్యత నీకు అప్పదుపుతున్నాను జ్ఞానసిద్ధ నువ్వు ఈ నీవు చేసినటువంటి ఈ స్తోత్రం ఎవరైతే పారాయణ చేస్తారో వాళ్ళ యొక్క పాపాలన్నీ నశిస్తాయి నువ్వు లోకల్లో చాతుర్మాస్య వ్రతాన్ని తీసుకువచ్చేటువంటి బాధ్యత నిర్వహించు ప్రతి వాళ్ళు దాన్ని నిర్వహించాలి అంత్యకాలంలో నన్ను చేరుకుంటావు అని జ్ఞానసిద్ధుడికి వరమిచ్చినటువంటి మహావిష్ణువు మహాలక్ష్మితో కూడా వైకుంఠానికి వెళ్ళిపోయాడు ధనలోభుడా వింటున్నావా చాతుర్మాస్య వ్రతానికి సంబంధించినటువంటి వివరాలు ఇవి ఎంతటి పాపాత్ములైనా ఎంతటి దుర్మార్గులైనా హరిభక్తితో ఈ వ్రతాన్ని చేసినట్టయితే తమ యొక్క పాపాల నుంచి విముక్తులవుతారు అన్ని వర్గాల వాళ్ళు అన్ని వర్ణాల వాళ్ళు ఈ వ్రతాన్ని ఆచరించవచ్చు ఈ వ్రతం చేయనటువంటి వాళ్ళు ఎవరైతే కూడా వాళ్ళు అనేక పాపభంజనులు అవుతారు కోటి జన్మల్లో కూడా అనేక రకమైనటువంటి బాధలను భవిస్తారు కాబట్టి తప్పకుండా వ్రతాన్ని చెయ్యాలి పరమార్థం ఏమిటయ్యా అంటే తప్పకుండా చెయ్యాలి అనేటువంటి భావన ఈ వ్రతాన్ని ఆచరిస్తే వంద యజ్ఞములు చేసినటువంటి మహత్తర ఫలితం వస్తుంది చివరి కాలంలో విష్ణులోకాన్ని పొందుతారు అంటూ అంగిరసుడు జ్ఞానసిద్ధుడు తనకు చెప్పినటువంటి ప్రశ్నలన్నిటికీ కూడా జ్ఞానసిద్ధుడు ఎటువంటి భగవంతుని యొక్క దివ్యానుభూతిని పొందాడో ఆ విషయమంతా కూడా అంగీరసుడు తనలో కాస్తా వివరం చెప్పాడు ఈ విషయాలన్నింటినీ కూడా వశిష్ఠుడు జనక మహారాజుకు చెబుతూ రాజా ఈ కార్తీక మాస వ్రత విధానాన్ని నువ్వు శ్రద్ధగా వింటున్నావయ్యా నువ్వు కూడా శాస్త్రంలో చెప్పినటువంటి విధంగా చేయగలిగినటువంటి వాడి మహారాజు అందువల్ల అంగిరసుడు చెప్పేటువంటి విషయాలన్నీ కూడా మనం శ్రద్ధగా విందాం శ్రద్ధగా విని అందరూ చేయించేటువంటి భాగ్యాన్ని కలిగిద్దాం మహావిష్ణువు మనకు ఆనతి మేరకు లోకల్లో ప్రజలంతా బాగుండాలి కాబట్టి రాజు బాగుంటే రాజ్యం బాగుంటుంది అటువంటి కర్మలను మనం చేయటానికి ప్రయత్నించాలి అని చెప్పి వశిష్ఠుడు జనక మహారాజుకు చెబుతున్నటువంటి ఈ అధ్యాయాన్ని మనమంతా కూడా విన్నాం దీంతో అత్యంత గొప్పదైనటువంటిది ఏమిటంటే శ్రీ మహావిష్ణువు యొక్క సాక్షాత్కారం శ్రీ మహావిష్ణువు నవిసారణ్యానికి వెళ్ళటం మునులతో మాట్లాడటం ఆ మహావిష్ణువుని జ్ఞానసిద్ధుడు స్తోత్రం చేయటం ఇవన్నీ కూడా పరమోత్తమైనటువంటి విషయాలు కాబట్టి ఆ మహావిష్ణువు యొక్క సాక్షాత్కారం కోసం కూడా మనం ప్రయత్నిద్దాం పవిత్ర కార్తీక మాసం అన్నిటికీ అనుకూలమైనటువంటి మాసం కాబట్టి మనం కూడా ఆ విధంగా చరించి పరమాత్మ యొక్క దివ్యానుగ్రహాన్ని పొందుదాం ఆ మహావిష్ణువుని కాస్తా మనం వేడుకుందాం దివి వా మమాస్తువాసో నరకే వానరంతకప్రకామం అవథీరిత శారదారవి మరణీపి చింతయామి వైష్ణవ భక్తుల్లో కులశేఖర ఆళ్వార్ అనేటువంటి ఆళ్వార్ ఉన్నాడు ఆయన స్వామిని ప్రార్థిస్తున్నాడు స్వామి నువ్వు నాకు ఏ లోకమిచ్చినా చాలు నరకలోకమిచ్చినా పర్లేదు స్వర్గలోకమిచ్చినా పర్వాలి కానీ ఒక్కటి మాత్రం నాకు కావాలి శరత్కాలంలో వికసించినటువంటి పద్మాలను కూడా తలదన్నేటువంటి కాంతి కలిగినటువంటి నీ పాద పద్మమును నన్ను ఆరాధించేటువంటి ఉత్తమమైనటువంటి మార్గాన్ని నాకు ప్రసాదించు అని చెప్పి వేడుకుంటున్నాడు మహావిష్ణువు అటువంటి విష్ణు సందర్శనం పురాణం ద్వారా చేసినటువంటి భాగ్యం మనకు కలిగింది కాబట్టి వచ్చే అధ్యాయంలో మరికొన్ని విశేషాలు తెలుసుకుందాం ఓం నమ ఓం నమో నారాయణాయ